నమో నారాయణాయ. ఇవాళ మనము కుండలిని శక్తి అంటే అమ్మవారు, మూలాధారంలో ఉన్న అమ్మవారు పైకి వెళ్తూ చక్రాలను క్లీన్ చేస్తూ పైకి వెళ్తూ ఉంటుంది కదండి. అమ్మవారు కదలికలు ప్రారంభమై, మూలాధారంలో కదలికలు ప్రారంభమై పైకి వెళ్ళడానికి ఆమె ప్రయత్నిస్తున్నప్పుడే మన లోపల కూడా మార్పులు అనేవి కొన్ని జరుగుతాయండి. మనకు తెలుస్తుంది అన్నమాట కొన్ని సింప్టమ్స్ ద్వారా కుండలిని శక్తి అనేది జాగృతి అయ్యింది. ఇన్ని రోజులు కుండలిని శక్తి అనేది జాగృతి కాలేదన్నమాట, మామూలుగా పడి ఉందన్నమాట. అట్లా అట్లా ఉంది. ఇప్పుడు కుండలిని శక్తిని పాముతో పోలుస్తారండి. ఆ పాము అనేది చచ్చిన పాములాగా అక్కడ పడి ఉందన్నమాట మూలాధారంలో. మూలాధారం ఎక్కడుంటుంది? మన జననేంద్రియాల యొక్క మధ్యభాగంలో మూలాధారం ఉంటుంది. అయితే అక్కడ చచ్చిన పాములాగా ఉండేది మూలాధారంలో మనం చేసే ఈ సాధనల వలన ఆ చచ్చిన పాములో కదలికలు ప్రారంభమై అది ఊర్ధముఖంగా పైకి వెళ్తూ చక్రాలను క్లీన్ చేస్తూ కర్మధ్వంసం చేస్తూ ఇంకా మెల్లిమెల్లిగా పైకి వెళ్తుందన్నమాట. అది మన సాధనల దృష్ట్యా ఉంటుందండి. మనం ఏ స్థాయిలో మనం చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఆహారం కూడా కనెక్షన్ ఉంటుందండి. మనం సాత్విక ఆహారం తీసుకుంటూ ఇంకా జీవహింస చేయకుండా, ఇవన్నీ జీవహింస చేయకుండా అరిషడ్ వర్గాలు నశించడం అనేది అయితే కుండలిని యాక్టివేషన్ స్టార్ట్ అయినప్పుడే ఆ భగవతియే చేసేస్తుందండి. అమ్మవారే మనల్ని అట్లా రెడీ చేసేస్తుంది అన్నమాట మనకు అరిషడ్ వర్గాలు నశించేటట్టు. అయితే ఈ అమ్మవారు కదిలినప్పుడు, అమ్మవారు అనుకోండి అక్కడ స్నేక్ అనుకోండి, కదిలి ఊర్ధముఖంగా ప్రయాణం చేసినప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరం లోపల ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేవి ఇవాళ తెలుసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ వీడియోలో, కాబట్టి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఓకేనా అండి? అయితే మీరు ఈ సాధనలన్నీ కొన్ని నెలల తరబడి చేస్తున్నారు. అప్పుడు మూలాధారంలో ఉన్న కుండలిని అమ్మవారు అక్కడ నుండి కదిలి పైకి ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అప్పుడు మనకు కలిగే అనుభవాలు, మూలాధారంలో కదలికలు స్టార్ట్ అవుతాయండి. మూలాధారంలో మనకు వైబ్రేషన్స్ తెలుస్తుంటాయండి. మూలాధారం అంటే జననేంద్రియాల మధ్యభాగంలో ఉంటుంది, అక్కడ వైబ్రేషన్స్ మనకు తెలుస్తుంటాయండి. ఈ బుధద్వారము లోపలి వైపుకు లాగినట్టు అవుతుందండి. వైబ్రేషన్స్ అనేవి లోపలికి లాగినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఇంకో నెక్స్ట్ సింప్టమ్ ఏంటంటే కంపనాలు శరీరంలో అక్కడక్కడ చేతులు, కాళ్ళ మీద, ఇంకా కాళ్ళు చేతులు పొట్ట ఎక్కడంటే అక్కడండి, అక్కడ మనకు కంపనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. కంపనాలు అంటే అవి ఎట్లా ఉంటాయంటే నరాలలో అక్కడక్కడ ఇట్లా ఉబికినట్టుగా పైకి లేచి కిందికి రావడం. అంటే ఒక పైపు ఉంటుందండి, నీళ్ల పైపు, మధ్యలో ఏదైనా ప్రెషరు, నీళ్ల ప్రెషర్ ఎక్కువైనప్పుడు అక్కడ కొంచెం భాగంలో పైపు పైకి లేచి కింద పడుతుంది కదా, ఇట్లా కంపనాలలాగానే పడుతుంది. అట్లనే అదే అన్నమాట, కంపనం అంటే అదే, పైపు కింద పైకి లేచి కిందికి వస్తుంది కదా, అట్లనమాట. దీనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ఒక్కొక్క చక్రాన్ని అమ్మవారు క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. ఒక్క చక్రము క్లీన్ కావడానికి చాలా రోజులే పడుతుండొచ్చండి. కాబట్టి వెంటనే క్లీన్గా అయ్యి వెంటనే అమ్మవారు చక్రాలను అధిగమించుకుంటూ వెళ్ళదన్నమాట. అంటే అది మన స్థాయిని బట్టి అండి, మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో మన సాధనలు, నామజపమైన ఈ ధ్యానమైన ఎంతవరకు చేయగలుగుతున్నామో అంతవరకు. కానీ స్లోనే బెటర్ అండి, ఫాస్ట్గా ఇది కావాలని ఆలోచించొద్దు అన్నమాట. మళ్ళీ శాకాహారం తీసుకోవాలి, మళ్ళీ మసాలాలతో కూడిన ఆహారం తీసుకోకూడదండి. దానికి కూడా అమ్మవారే మనల్ని రెడీ చేస్తుందండి. మనకు మెల్లిమెల్లిగా కుండలిని యాక్టివేషన్ అవుతుంది మనకు అని అంటే మనము నాన్ వెజ్ని ఇష్టపడమండి. ఇష్టపడము అంటే అసహ్యం పుడుతుంది, మనమే తినడం మానేస్తామండి. ఇంకా నాన్ వెజ్ తింటూ మరి నాకు కుండలిని జాగరణ అవుతుంది అని అంటే మాత్రం అది పొరపాటు అండి, అది మాత్రం కరెక్ట్ కాదు. నాన్ వెజ్ మనం మానేస్తామండి, మానేయకపోతే బలవంతంగానైనా అమ్మవారు మానేపిస్తుంది అన్నమాట. అయితే పైకి కర్మధ్వంసం చేస్తూ పైకి వెళ్తుంది కదండి. అయితే అందరికీ నేను ఇప్పుడు చెప్పబోయే ఎక్స్పీరియన్స్ అన్నీ ఉండాలని లేదండి, ఇందులో కొన్ని ఉన్నా మీకు కుండలిని జాగృతి అవుతుంది అన్నట్టే లెక్క అన్నమాట. ధ్యాన సమయంలో భక్తి మార్గంలో మీరు పూజ చేస్తున్నా లేకపోతే భగవన్ నామాన్ని జపిస్తున్నా ధ్యానంలో అయినా ఈ విధంగా జరగచ్చు అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను అది ఏంటంటే రౌండ్గా స్పీడ్గా రౌండ్గా ఊగడము, ఇట్లా లబలబా కొట్టుకోవడం అనమాట. నేనైతే అదే అంటారు అనమాట, రౌండ్గా ఊగడము, ముందుకు వెనుకకి ఊగడము, ఇట్లా చక్రాలలో ఇట్లా అమ్మవారి చక్రాలలో ముందుకు వెళ్తూ ఉంటే క్లెన్జింగ్ చేస్తూ ఉంటే అట్లా మనకు స్పందనలు అనేవి అలాంటివి వస్తాయండి.
తర్వాత కుండలిని యాక్టివేషను, ఇంకా కుండలిని యాక్టివేషన్కి మీకు సహాయపడడానికి ఒక్క చిట్కా చెప్తా అండి, మధ్యలో వినండి. ఎక్సర్సైజు, యోగా, ప్రాణాయామాలు ఇవి చేస్తూ శాకాహారము, తామసిక రాజసిక ఆహారం అంటే మా శాకాహారంలో కూడా మసాలాలు ఇలాంటివి, కారం ఎక్కువగా, నూనె వేయించినవి, ఫ్రై చేసినవి నూనెలో ఇలాంటివి తినకుండా మీరు ఉండగలిగితే మీరు, మీకు కుండలిని యాక్టివేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి. అమ్మవారు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది అన్నమాట. అర్థమైందా అండి? అయితే ఎక్సర్సైజులు కూడా చేయండి, చిన్న చిన్న ప్రాణాయామాలు అలాంటివి చేయండి. అర్థమైందండి? ఇంకోటి ఏంటంటే, మన కళ్ళ ముందర చిన్న చిన్న నక్షత్రాలలాగా, స్మాల్ అండి, స్మాల్ ఆఫ్ బిట్టు కొన్ని కోట్ల నక్షత్రాలు సడన్గా మన కళ్ళ ముందర ఇట్లా కోట్ల నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. ఇది నాకు జరిగిందండి. అయితే నా కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకున్నాను అనమాట. నాకు ఇవన్నీ యూట్యూబ్ అంటే ఈ సెల్ ఫోన్స్ ఇంకా ఆడవాళ్ళ చేతులలోకి రాలేదు, మగవాళ్ళకు కూడా అక్కడక్కడనే వచ్చినాయి. ఆ టైంలో కదండి నేను, నాకు కుండలిని జాగరణ అయ్యింది కాబట్టి నాకు తెలియదు కాబట్టి బుక్స్ సహాయంతో అన్నీ తెలుసుకోవాలని చెప్పేసి బోలడన్ని బుక్స్ కొనేదాన్ని అనమాట. ఈ రామకృష్ణ పరమహంస బుక్స్, యోగానంద బుక్స్, ఇంకా అన్ని ధ్యానంకి సంబంధించిన బుక్స్, అయితేనేమి భక్తి సాధనలు, మంత్ర స్తోత్రాల బుక్స్ చాలా. ఒకరోజు నేను బుక్స్ టూర్ చేస్తానులేండి, నాది హోమ్ టూర్ లాగా ఒక బుక్స్ టూర్ చేస్తా ఒక వీడియోలో. అందులో మీరు ఆ బుక్స్ చూస్తే మీకు ఏమైనా కావాలంటే కూడా వీడియోలు చేస్తా. అయితే ఏంటంటే అలా వేల నక్షత్రాలు అట్లా మన కళ్ళ ముందర ప్రత్యక్షం అయితే కళ్ళు తెరిచి చూస్తే ఏంటబ్బా ఇవి ఏంటిది నక్షత్రాలగా మెరుస్తూనే ఏంటి అనిపిస్తుంది అనమాట. కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. తర్వాత అప్పుడప్పుడు శరీరంలో షాక్ కొట్టినట్టుగా అవుతుందండి. భయపడకండి, ఇవన్నీ మనకు క్లెన్జింగ్ జరుగుతుంది కాబట్టి అట్లా అవుతుంది అనమాట. అవన్నీ మెల్లిమెల్లిగా పోతాయండి, మనం భయపడకూడదు. కాకపోతే మనం సాత్వికంగా ఆహారము అవన్నీ ఆ జాగ్రత్తలు చేస్తూ ఉండాలి. ఊరికూరికే ఎందుకు చెప్తున్నా అంటే ఆహారం మెయిన్ ఉంటుందండి ఇందులో. తర్వాత వెన్నుపూస పైన మనకు కదలికలు స్పష్టంగా మనకు గోచరిస్తుందండి. తర్వాత మీ లోపల ఉన్న కొన్ని కళలు బయటకు వస్తాయండి. నిజమండి, ఇదైతే నాకు కూడా. నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని, అంటే ఆ కళలు అని గానను కానీ పాటలు పాడడము ఇష్టం అనమాట. అది గొంతు కూడా సాఫ్ట్ అయిపోతుందండి. ముఖ్యంగా ఇక్కడ ఇది చెప్పాలి, మనము సాత్వికంగా మారిపోయి మన వాయిస్ కూడా చాలా మధురంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎవరిని ఏమీ హింసించము, ఏమీ అనము అనమాట. అంటే ఇతరుడు మనల్ని రెచ్చగొట్టినా మనం ఏమి స్పందించమనమాట. అలాగే కొన్ని కళలు బయటకు వస్తాయండి, సింగింగ్ పెయింటింగ్ మీలో చిన్నప్పుడు ఏమైనా కొంచెం ఉన్నా కూడా అవి పీక్ స్థాయిలో అందుకుంటాయి అనమాట. అంటే మీరు బాగా చేయగలుగుతారు, కళలు అభివృద్ధి చెందుతాయి అనమాట. సింగింగ్, డ్యాన్సింగ్, పెయింటింగ్, మీకు ఇంకా ఏమేమి కళలు ఉన్నాయో మీలో పలివి అవి బయటకు వస్తాయి అనమాట. తర్వాత మీకు రకరకాల శబ్దాలు వినిపిస్తాయండి, అవి భగవంతుడి వాయిసే అనమాట. భగవంతుడి వాయిస్ ఎక్కువ శాతంగా మనకు సూచనలు అవి చేస్తూ సౌండ్స్ వినిపిస్తాయండి మనకు. మనం ఆల్రెడీ భయపడమండి, ఎందుకంటే మనకు అరిషడ్ వర్గాలు అనేవి నశించబడతాయి కాబట్టి అందులో భయం అనేది కూడా నశిస్తుందండి. దాంతోపాటు దేనికి భయపడమనమాట, మనకు కొన్ని ప్రకృతిలో దుష్టశక్తుల వాయిస్లు కూడా వినిపించే అవకాశం ఉంటుందండి, భయపడకూడదండి. ఇంకోటి ఏంటంటే దుష్టశక్తులు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. భగవత్ శక్తులు ఎట్లా కనిపిస్తాయో దుష్టశక్తులు కూడా మనకు కనిపిస్తాయండి. ఇలా కనిపించడం నాకు కూడా జరిగింది, కానీ నేను భయరహితురాలని అయిపోయాను కాబట్టి నాకు ఏం భయం కాలేదు. అయితే భయపడకూడదండి, అసలుకి భయం ఎందుకు, భయం ఎందుకు పడాలి అసలుకి? భగవత్ మార్గంలో ఉన్నాం మనం. భగవత్ మార్గంలో ఉన్నప్పుడు ఇటు దుష్టశక్తి ఉంటే ఇటు పక్కన భగవత్ శక్తి ఉంటుంది, ఇద్దరు కలిసి పోట్లాడుకుంటారు, వాళ్ళల్లో భగవంతుడే గెలుస్తాడు. దానికోసం మనం ఎందుకు భయపడాలి కదా అండి? నిజం కదా, భగవత్ శక్తి మనతో పాటు ఉంది, అప్పుడు మనం ఎందుకు భయపడాలి? తర్వాత నెగిటివ్ ఊర్జ, పాజిటివ్ ఊర్జ అని మనము గుర్తుపట్టగలుగుతామండి. ఒక ప్లేస్కి వెళ్ళినా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేదా ఒక మనిషిని చూసినా, ఎవరితోనన్నా మాట్లాడుతున్నా, వాళ్ళ లోపల ఇన్నర్ ఫీలింగ్స్ తెలుస్తాయి. ప్లస్ వాళ్ళు నెగిటివ్నెస్తోనున్నారా, పాజిటివ్నెస్తోనున్నారా, వాళ్ళ ఇంటికి వెళ్తే, ఎవరింటికైనా వెళ్తే కూడా వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, అబ్బా వీళ్ళ ఇంట్లో ఫుల్ నెగిటివ్నెస్ ఉందండి బాబు అని మనం గుర్తుపట్టేస్తాం అనమాట. చక్కగా గుర్తుపట్టేస్తాం, మనుషులని గుర్తుపట్టేస్తాము, అక్కడ ప్లేస్లను కూడా గుర్తుపట్టేస్తాం అనమాట. ఇంకా మీరు ఏ దేవత మంత్రాన్ని, నామాన్ని, పూజను
చేస్తున్నారో ఆ దేవత మీ ముందు ప్రత్యక్షమై తీరుతుందండి. మీకు కనిపిస్తూ ఉంటుంది, హావభావాలు కూడా తెలియజేస్తూ ఉంటుంది. అందులో నుంచి ఒక ప్రాబ్లం ఏదైనా రాబోతుందంటే అమ్మవారు కొంచెము, అమ్మవారైనా సరే మీ మీరు ఏ దేవతను కొలుస్తారో ఆ దేవత, అర్థమైందండి, కొంచెము బాధగా ఉన్న ఫేస్తో కనిపిస్తుంది, కొంచెం లేకపోతే కోపంగా ఉన్న ఫేస్తో కనిపిస్తుంది, కొంచెం సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా దాన్ని బట్టి మన జీవితంలో ఏదో జరగబోతుందని కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆ జరగబోయేదాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే మనం ఆల్రెడీ సిద్ధి పొంది ఉంటామండి. మంత్రాన్ని గిట నామాన్ని గిట జపిస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే ఆ మంత్రదేవత ఏ నామాన్ని అయితే జపిస్తున్నామో ఆ దేవత మన అధీనమైపోతుందండి. కాబట్టి ఏమీ జరగకుండా ఆ దేవతలే కాపాడతారండి. దాని విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సడన్గా మన ప్రమేయం లేకుండా మనం ఏమి మౌనంగా ఉన్నాం, మనము వేరే వాళ్ళు ఎవరో చుట్టాలు వస్తే, ఉదాహరణకు చెప్తున్నా, మనం మన ఇంటికి చుట్టాలు వచ్చినారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నాము, తర్వాత మనకు సడన్గా భగవంతుడు యొక్క నామము మన మైండ్లో రన్ కావడం స్టార్ట్ అవుతుంది. మన ప్రమేయమే ఉండదు అక్కడ, భగవన్ నామం రన్ కావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మామూలుగా మనము ఇంట్లో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకి నోటి వెంబటి మనకు భగవన్ నామాలు సడన్గా వచ్చేస్తుంటాయి అన్నమాట. వివిధ రకాలైన భగవన్ నామాలు, మనము అసలు ఎప్పుడూ మనము ఆ దేవతను ప్రార్థించింది లేదు, ఏం లేదు, అట్లా భగవన్ నామాలు మన నోటి వెంట ఇట్లా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఒకసారి నాకు కాలభైరవ అని చెప్పేసి కూడా నాకు వచ్చిందనమాట. నేను కాలభైరవునికి ఎప్పుడు పూజ చేయలేదు. అప్పుడు నేను కాలభైరవుని స్తోత్రం చేయడం జరిగింది. కానీ కాలభైరవ ఉపాసన గురువు సమక్షంలో చేయవలసి ఉంటుందండి. కాలభైరవ అంటే కొంచెము ఇది కదండి, అందుకని చెప్పేసి నాకు సాయిబాబా సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అక్కడ సాయిబాబా ఏమని చెప్పాడంటే, మామూలుగా నేను నా బెడ్రూమ్లోకి వచ్చి నిద్ర కూడా పోలేదు, మామూలుగా బెడ్ సదిరి ఇట్లా ఒరిగానమాట అంతే. అప్పుడు సాయిబాబా అనే వాయిస్ అనమాట, ఒక ముసలి అతని వాయిస్ అనమాట. అప్పట్లో నేను సాయిబాబాకు పూజ చేస్తున్నా కాబట్టి సాయిబాబా వాయిస్ వినిపించింది, నువ్వు శివుడిని వదిలిపెట్టు. నేను ఎట్లా అంటే పీక్ స్థాయిలో ఏదైనా చేస్తే పీక్ స్థాయిలో చేస్తా కదా. కాలభైరవాష్టకం నాకు చాలా నచ్చింది. ఆ కాలభైరవాష్టకాన్ని బాగా చదువుతూ ఉన్నానమాట రోజు. అది చదివి చదివి నాకు నోటెడ్ కూడా వచ్చేసింది. ఇక పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా ఆ కాలభైరవాష్టకమే వస్తుంది అనమాట. కానీ కాలభైరవ ఉపాసన మనము గురువు సమక్షంలో చేయవలసి ఉంటుందంటండి. అయితే సాయిబాబా మాత్రం నన్ను శివుణ్ణి వదిలిపెట్టు అన్నప్పుడు నేను శివుణ్ణి ఏం చేయట్లేదు కదా, కాలభైరవుని చేస్తున్నా కదా అనుకున్నా. కానీ కాలభైరవుడు శివుడు అంటే కాలభైరవుడు కూడా శివుడే కాబట్టి శివుణ్ణి వదిలిపెట్టు అన్నప్పుడు మళ్ళీ అప్పుడు నేను కాలభైరవ అష్టకం వదిలిపెట్టి మళ్ళీ విష్ణు సహస్రనామాలకి వెళ్ళడం జరిగింది. అయితే మనకు తెలియని మంత్రాలు కూడా మన మైండ్లో రన్ అవుతాయండి. ఆ మంత్రాలు ఎప్పుడు వినమండి బాబు, ఆ మంత్రాలు మనకు తెలివనే తెలియదు. అది సడన్గా ఆ మంత్రాలు అనేవి మన మైండ్ లోపల వచ్చేస్తాయన్నమాట. అప్పుడు వచ్చిన మంత్రాలు నేను సెల్ ఫోన్స్ వచ్చాక ఆ మంత్రాలు రాసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఏం మంత్రం అని చెప్పేసి నేను సెల్ ఫోన్స్ వచ్చాక సెర్చ్ చేశానమాట. సెర్చ్ చేస్తే ఆ మంత్రాలు భైరవి తంత్రము, భైరవి మంత్రము, త్రిపుర భైరవి మంత్రము ఇవ్వనమాట. ఆ మంత్రాలు కూడా నా మైండ్లోకి వచ్చినాయి అనమాట అని చెప్పేసి ఇది ఏంటో కూడా అర్థం కాలేదు. అప్పుడు అర్థం కాలేదు కానీ కుండలిని యాక్టివేషన్ అయ్యేటప్పుడు మన లోపల ఎంతోమంది దేవతలు ఉంటారు కదండి. మన అమ్మవారు ఒక్కతే ఉండదండి, మన శరీరం లోపల షట్చక్రాల మీద ఇంకా వేరే ఇతర దేవతలు కూడా ఉంటారు అనమాట. అప్పుడు ఇతర దేవతల యొక్క మంత్రము మనకు మైండ్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. దానంతలది ఇలాంటివి మీకు కూడా అయినాయా, ఏ లక్షణం మీకు అయ్యిందో కామెంట్ బాక్స్లో దయచేసి తెలియజేయండి. ఒక్కోసారి ధ్యానంలో భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది, ధ్యాన మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. సడన్గా ఏడుస్తాం, సడన్గా నవ్వుతాం. ఇట్లా నవ్వు రావడం అయితే కిలకిలా నవ్వుతాము. ఇదైతే నేను బాగా నవ్వానమాట. ధ్యానం చేసే టైంలో ఏడుపు వచ్చింది అనమాట. ఒకసారి అయితే వెక్కి 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 ఏడ్చాను అనమాట. దానికి కారణము నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్తుంది, ప్లస్ మనకు కర్మధ్వంసం జరుగుతుంది అని కూడా. నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవడం అంటే ఏంటండి, కర్మధ్వంసం జరుగుతుంది. మన పాపకర్మలు అనేవి తొలగించబడుతున్నాయి. అమ్మవారు పాపకర్మలను తొలగిస్తూ మన బ్లాకేజెస్ని
మన షట్చక్రాలలో ఉన్న బ్లాకేజెస్ని మెల్లిమెల్లిగా తొలగిస్తూ వెళ్తుంది, ముందడుగులు వేసుకుంటూ ముందుకు ముందుకు వెళ్తుంది అనమాట. ఇంకొక చక్రం మీదకి, ఇంకొక చక్రం మీదకి అట్లా. అయితే అప్పుడు మనకు కర్మధ్వంసం జరుగుతున్నప్పుడు, ఎన్నో జన్మల పాపాలు కరిగివేయబడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందండి మనకి? ఒక్కసారి ఆలోచించండి. వాటిని మనము అనుభవించకుండానే ఆమె అమ్మవారు కరిగింపజేసేస్తుంది. ఆ పాపకర్మలు అంటే మనం అనుభవిస్తే ఏడుస్తాం కదా, ఆ కష్టాలు కదా. అప్పుడు ఏడుపు అనేది వస్తుందండి. ఏడుపు అనేది వచ్చినప్పుడు మన లోపల కర్మధ్వంసం జరుగుతుంది, ప్లస్ అది వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీని వెళ్ళగొడుతుంది. అమ్మ క్లీన్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది అమ్మవారు. ఇంకా నవ్వు రావడం అనేది కూడా అంతేనండి. నవ్వు రావడం కూడా కర్మధ్వంసానికి సంబంధించిందే. సంతోషంతో నవ్వుతున్నాం అనమాట, రెండు ఒకేదానికి సూచిస్తాయండి. తర్వాత ఇవన్నీ ఇలాంటివన్నీ కుండలిని అవేకనింగ్ లక్షణాలు అనమాట. ఇంకా అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ, కర్మధ్వంసం చేసుకుంటూ, మన పాపకర్మలను కరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇలా జరిగినప్పుడు, ఇలా మనకు కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు మనకు ఏదైనా జబ్బు ఉంటే అది కూడా తగ్గడం స్టార్ట్ అవుతుందండి. కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తే, మీకు ధ్యానంలో అయినా భగవద్ మార్గంలో వేడి చేసినట్టు అనిపిస్తే మీరు ఏం చేయండి, ఎట్లాగో శాకాహారులే కదా మీరు, మీరు చలవ చేసే పండ్లు, దానిమ్మ జ్యూసులు, అరటిపండ్లు, బత్తాయి జ్యూసులు, ఇంకా ఇలాంటివి చలవ చేసే ఉంటాయి కదండి, ఆ పండ్లు తినండి. మంచిగా ఎక్కువగా పళ్ళ ఆహారం తినండి. మీరు చూడండి, యోగులు, ఋషులు, తపస్సు చేసేవాళ్ళు, అడవులలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం తింటారండి, వాళ్ళు పండ్లే తింటారు ఎక్కువ. పక్వాహారం కూడా తినరు, అంటే వండిన ఆహారం కూడా తినరు వాళ్ళు. అందుకని వాళ్ళు అంత ఫాస్ట్గా తపస్సులు వాటిలో దైవాన్ని కూడా ప్రత్యక్షం చేసుకుంటారు అనమాట. ఆహారం కూడా ఉంటుందండి ఇందులో. ఇక మనము ఇట్లా పండ్లు, మజ్జిగ పండ్లు ఇట్లాంటివి తీసుకోవాలి. శాకాహారంలో కూడా బలమైన ఆహారం ఉంటుందండి, పన్నీరు, పాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇంకో సిమ్టమ్ చెప్తానండి. ఒక్కొక్కసారి మన బాడీ చాలా లావ్ అయినట్టు ఫీల్ అవుతామండి. ఇది నాకు అయ్యింది, లావ్ అయినట్టు అయ్యింది, దూది పింజలాగా తేలిగ్గా అయ్యింది, అరే నా బాడీ ఎక్కడికి వెళ్ళింది అని అనుమానం వచ్చింది అనమాట. అట్లా అయ్యింది, మెస్మరైజ్ అయిపోయాను అనమాట. నేను ఫస్ట్సారి మెస్మరైజ్ అవుతామండి ఎవరిమైనా, మన మనసులోనే కదా. కాబట్టి తర్వాత అయినప్పుడు ఇక కాము. అయితే ఒకసారి కాదు, లావ్ అయినట్టు అయితే చాలాసార్లు జరిగింది. ఇట్లా నేను లావ్ అయిపోతున్నా, ఓ 200-500 kgs అయిపోతున్నా, కానీ చూసుకుంటే అద్దంలో చూసుకుంటే నేను లావ్ కాలేదు. అలా జరిగింది అనమాట. ఒకసారి దూది పింజలాగా ఇట్లాంటివి జరుగుతాయి. తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గర నీలం రంగు, పసుపు రంగు కలరు, తెలుపు రంగు కలరు అలాంటివి కనిపిస్తూ ఉంటాయండి, కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ కలర్ కనిపిస్తే ఏం జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అండి. ఇంకా మనలో చాలా ఉత్సాహం వస్తుందండి, చాలా సంతోషం వస్తుంది. అరగంటలో చేసే పనిని 5 నిమిషాల్లో చేసేస్తాము. ఇంకోటి ఏంటంటే, మన చుట్టూ సుగంధభరితమైన వాసనలు రావడం స్టార్ట్ అవుతుందండి. మనం ఏమి ఇంట్లో ఎవరం ఏమి వెలిగించము, అయినా కూడా చుట్టూ మన లోపల నుంచి కూడా సుగంధభరితమైన వాసనలు వస్తాయండి. మీరు చూడండి, యోగుల దగ్గరికి, ఋషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర సుగంధభరితమైన వాసనలు వస్తాయి. కొంతమంది చెత్త కుండీలలో ఉండే యోగులు ఉంటారు, అంటే ఎంగిలాకులు తినుకుంటూ ఇట్లా మురికి మురికిగా ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా సుగంధభరితమైన వాసననే వస్తుందండి, గలీజ్ వాసన రాదండి వాళ్ళ దగ్గర కూడా. ఎందుకంటే వాళ్ళు సిద్ధులు, సిద్ధ పురుషులండి వాళ్ళు. వాళ్ళ దగ్గర అట్లా వస్తుంది, వాళ్ళని గుర్తించడానికి ఈ సిమ్టమ్ ఒక్కటే ఉంటుందండి, వాళ్ళ దగ్గర వాసన రాదు. ఇక వాసన వస్తుంది, గబ్బు వాసన వస్తుందంటే వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళే అనమాట. అయితే మన ముఖంలో ఇంకో సిమ్టమ్ చెప్తున్నాను వినండి. మన ముఖంలో తేజస్సు వస్తుందండి. ఎట్లా అంటే, ఎంత తేజస్సు వస్తుందంటే మనని చూడగానే శత్రువులు కుర్చీలో కూర్చున్నాడు ఒక ఫంక్షన్లో, వాడు ఒక శత్రువు, మన శత్రువు మాట్లాడుతాడు కానీ వాడికి మన మీద శత్రుత్వం ఉంది, వాడికి మనం అంటే పడదనమాట. వాడు మనతో మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాడు, వాడు కుర్చీలో కూర్చున్నాడు, వాడు మనకు మర్యాద కూడా ఇయ్యడు. కానీ మన కుండలిని యాక్టివేషన్ అయ్యే టైంలో ఇటువంటి వాళ్ళు కూడా లేచి మనకు కుర్చీ ఇస్తారనమాట. అర్థమైందా అండి? లేచి కూర్చోండి అంటారు. అర్థమైందా? ఇలాంటిది నాకు కూడా జరిగింది. నాకైతే ఎంత అద్భుతము, అట్లా జరిగినప్పుడు నేను ఆశ్చర్యపోయి ఒక నిమిషం కూడా కాదు, ఒక క్షణం ఆశ్చర్యపోయి ఓహో ఇదంతా అమ్మవారి మహిమ అనుకున్నా. లేచారనమాట, లేచి నాకు చైర్ ఇచ్చారనమాట. ఇద్దరు కూర్చున్నారు వాళ్ళు, నా శత్రువులు వాళ్ళు, అంటే కుళ్ళు అసూయ అనమాట, నా కుటుంబాన్ని చూసి, నా సంసారాన్ని చూసి. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నా మీద ఇష్టం ఉండదనమాట, వాళ్ళకి అసూయతో రగిలిపోతారనమాట. వాళ్ళు లేచి నాకు కుర్చీ ఇచ్చిండ్రండి. నేను అయితే
చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఇదంతా అమ్మవారి మహిమ అనమాట. మనలో అమ్మవారి తేజస్సు మన లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసి ఏం జరుగుతుందంటే కుండలిని యాక్టివేషన్ జరిగేటప్పుడు మనమే అమ్మవారిలాగా మారిపోతాం కాబట్టి మనల్ని చూస్తే ఇతరులు మనకి మర్యాద ఇవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకా మన చర్మం కూడా తేజస్సు అట్రాక్టివ్గా అయిపోతుంది. ఎవరు చూసినా అబ్బా ఎవరి మీ అమ్మవారిలాగా ఉంది. బ్యాడ్గా కాదండి, అట్రాక్టివ్, గుడ్ అట్రాక్టివ్ అనమాట. ఎట్లా అంటే అబ్బా అని మర్యాద ఇచ్చి చేరుసిచ్చారు కదా ఇప్పుడు, అట్లా అనమాట. అంటే అమ్మవారిలాగా ఉంది ఈమె. ఈమె అసలు కామ పిశాచాలు కూడా ఒకవేళ ఆడకామ పిశాచాలైనా మగ కామ పిశాచాలైనా ఈ కుండలిని యాక్టివేషన్ అయినా ఆ మగవాళ్ళని చూసినప్పుడు శివుడిలాగా కనిపించడం జరుగుతుంది. ఈ కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు స్త్రీని చూసినప్పుడు ఆమె పార్వతీదేవిలాగా కనిపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి మెస్మరైజ్ అవుతారు. ఎవరైనా చూసినా కూడా అట్రాక్షన్ అనేది, భగవంతుని చూసిన అట్రాక్షన్ అనేది వాళ్ళలో కలుగుతుంది. మనకు మనతో చాలా బాగా ఉంటారు వాళ్ళు. మాట్లాడడం అనేది, మర్యాదగా మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. గౌరవం ఇస్తారు మనకి. మన చర్మం కూడా స్మూత్గా అయ్యి మెరవడం స్టార్ట్ అవుతుందండి, మెరుస్తుందండి మన చర్మము. ఇంకా మనము నాన్ వెజ్ని చూస్తే మనం తినమండి. ఇది ముందే చెప్పాను కదా, నాన్ వెజ్ను మనం తినమండి. అసలు నాన్ వెజ్ తింటూ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది అబద్ధం అండి. చాలా హెల్త్కి కూడా ప్రాబ్లం వస్తుందండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ ఎగ్గుతో సహా మానేయాల్సిందే. కారం కూరలు, ఫ్రై కూరలు ఇవన్నీ కూడా కొంచెం మానేయాల్సిందే. నన్ను అడిగితే ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అంటారు కదా, ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కూడా మానేయాలి. కానీ అందులో కొంచెము అంత రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మానేయగలిగితే మానేయచ్చు, మానేస్తే ఇంకా మంచిది. ఓకేనండి. మీ కళ్ళల్లో తేజస్సు వస్తుందండి. ఎట్లా అంటే ఎవరితోనైనా ఎవరైనా మీ సైడ్ చూస్తే మనము వారికి దివ్య పురుషులలా, ఇప్పుడే చెప్పాను కదండి, కళ్ళల్లో కూడా అట్రాక్షన్ వస్తుంది. మన కళ్ళు కూడా దివ్య పురుషుల కళ్ళు చూడండి. మీకు ఇక్కడ ఉదాహరణగా చెప్తా మీకు, దివ్య పురుషులు ఋషులు వాళ్ళలో కళ్ళు, ఇప్పుడు భగవంతుడి కళ్ళు కూడా ఎట్లా ఉంటాయో చూడండి. భగవంతుడి కళ్ళు కూడా తేజస్సుతోని ఇట్లుంటాయి. ఆ కళ్ళను చూస్తేనే మయమర్చిపోయి మనం తన్మయత్వంలో లీనమవుతాం. భగవంతుడు విష్ణుమూర్తి కళ్ళు, శివుడి కళ్ళు ఎట్లుంటాయి, అట్లా మన కళ్ళు కూడా అట్లయితాయి. మనమే శివుడిలాగా, మనమే అమ్మవారిలాగా అయిపోతాం కదండి. అందుకనే అట్లా మన కళ్ళు కూడా అట్లా అయితాయి అన్నమాట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇది మెయిన్ విషయము, మనకు తెలియని వ్యక్తి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనమాట. ఆ తెలియని వ్యక్తి ఫోటో చూపించినా సరే మనం ఆ వ్యక్తి గురించి మొత్తం చెప్పేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి గుణగణాలు అనేటివి ఏంటి అనేది, ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనకు తెలిసిపోతుంది అనమాట. ఎదురుగా మనకు ఎదురుగా నిల్చొని మాట్లాడితే కూడా ఎవరైనా మాట్లాడినా కూడా మనకు వాళ్ళ గుణాలు తెలిసిపోతాయండి. ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ తెలిసిపోతాయి. మన గురించి ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలిసిపోతుంది. అర్థమైందండి, వీళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని కూడా తెలిసిపోతుంది. అందుకనే మనము సామాన్యంగా ఈ లౌకిక వ్యక్తులతో ఎవరితోని కలవడానికి ఇష్టపడం. అయితే మనల్ని మనము ఎవరిని ఏమీ అనము. ఎందుకంటే మనము ఒకవేళ మన వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ మన పట్ల బ్యాడ్గా ఉన్నాయి, అంటే అసూయతో ఉన్నాయి, అయినా కూడా వాళ్ళని మనం ఏమీ అనము. ఎందుకంటే ముందే భగవంతుడు మనల్ని డిజైన్ చేసేస్తాడు. ఎట్లా మనం అరిషడ్ వర్గాలను నశింపజేసుకొని ఉంటాం కాబట్టి అందరి పట్ల సాత్వికంగా ఉంటామండి. అందరిలో దైవత్వాన్ని చూస్తాము, అందరూ మన వాళ్ళే అనుకుంటాం. అట్లా మారిపోతాం కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. చక్కగా మనము ఆస్వాదించవచ్చు ఈ కుండలిని అవేకినింగ్ని, మనము చక్కగా ఆస్వాదించవచ్చు. అయితే కొంతమంది శాపాలు అవి మాత్రం ఇవ్వకండి. శాపాలు ఇవ్వడం, వరాలు ఇవ్వండి పర్వాలేదు, కానీ శాపాలు ఇవ్వడం అంటే అసలు మనకు కోపమే రాదు. కాకపోతే ఒక్కొక్కసారి చెప్పలేం కదా అండి, మన కోపాన్ని పరీక్షించి మనకు నశాలాన్ని కంటేటట్టు ఎవరైనా చేసి ఏమన్నా అన్నా కూడా శాంతంగానే ఉండాలండి. వాళ్ళను దేవుడికి ఒప్పజెప్పాలన్నమాట. భగవంతుడా చూస్తున్నావా, నువ్వే వీళ్ళను సరి చేసుకో, నాకు అనవసరం, నేను పట్టించుకొని వెళ్ళను అని అనాలి. కానీ వాళ్ళకి శాపాలు ఇవ్వద్దండి. శాపాలు ఇచ్చినప్పుడు నిజమవుతాయండి. ఎందుకంటే మనకు వాక్శక్తి వస్తుంది. మన మైండ్లో ఎవరి గురించి అయినా బలంగా ఏమన్నా అనుకున్నా కూడా అది నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మన నోటి నుంచి దృఢంగా కోపంతో బలంగా అంటే కూడా ఆ శాపాలు ఫలిస్తాయండి. కాబట్టి అప్పుడు ఫలించి వాళ్ళకి చెడు జరిగినప్పుడు ఆ కర్మ అనేది మన నెత్తిమీదకి పడి ఆ కర్మను మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడు అరిషడ్ వర్గాలని ఫస్ట్ నశింపజేస్తాడు
అనమాట. ఒకవేళ మీకు కోపం వచ్చినా కూడా మింగుకోండి. కోపాన్ని మింగితేనేమో అది మనకు బలంగా మారుతుంది, కోపాన్ని బయటికి ప్రదర్శిస్తే అది మన బలహీనతగా మారుతుంది, రోగాలకు కారణమవుతుంది. అర్థమైందా అండి? ఇంకా ఈ వీడియో ముగిస్తున్నానండి, ఇంకా చాలా విషయాలు ఏమన్నా ఉంటే నేను మళ్ళీ ఇంకో వీడియో ఇందులో చెప్పనివి నేను మళ్ళీ చేస్తానండి ఇంకో వీడియో, ఓకేనా అండి? అందరూ ఈ వీడియోను షేర్ చేయగలరు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, మరియు మీ చుట్టాలకు అందరికీ షేర్ చేయగలరండి, ఆధ్యాత్మికత్వంలో ఉన్నవారికి. ఆధ్యాత్మికత్వంలో లేనివారైతే ఇవన్నీ బోగస్ అని కొట్టిపారేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి రండి. మనం పుట్టిందే ఎందుకు, మనం జన్మ తీసుకున్నదే ఎందుకు, కాబట్టి తప్పకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఇవన్నీ ఆస్వాదించండి, ఓకేనా అండి? ఓం నమో నారాయణాయ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి అంశంతో కలుసుకుందాం.